ఇంకా చెప్తున్నారు రైతాంగానికి, కౌలు రైతులకు కానీ అమలాపురం కోనసీమ రైతాంగానికి కానీ మీకు గిట్టుబాటు ధర వచ్చేలాగా, మీకు కనీస మద్దతు ధర వచ్చేలాగా భవిష్యత్తులో ఇంకెప్పుడు మీకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు క్రాప్ హాలిడే ప్రకటించని పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుపుతామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే బాలయోగి గారి కోరిక కూడా కోనసీమలోనే ప్రతి ఒక్క ప్రజల కోరిక కూడా, ప్రతి ఒక్కరి కోరిక కూడా కోనసీమలో రైలు కూత వినిపించాలి, మనకి రైళ్లు కా తిరగాలి అని. 4.5 లక్షల హెక్టార్లో కొబ్బరి తోట మధ్యలోంచి ఊహించుకోండి, ఒక చక్కటి రైలు రాజస్థాన్ లాగా ప్యాలెస్టాన్ వీల్స్ లాగా మన కోనసీమ అందాలను చూపించే ఒక టూరిజంను డెవలప్ చేసే నిజంగా ఒక రైల్వే లైన్ వస్తే ఎంత అద్భుతమైన ఉపాధి, ఎంత అద్భుతమైన అవకాశం మనకు వస్తే. అది మన హరీష్ గారి, బాలయోగి గారి అబ్బాయి మనకు ఎంపీగా నిలబడుతున్నారు. మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ పార్టీని గుర్తించి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన్ని అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే మేమందరం కూడా ప్రధానమంత్రి గారితో నాకున్న పరిచయం మీకు తెలుసు, నాకు వారితో ఉన్న సాన్నిహిత్యం మీకు తెలుసు. నేను మన కోనసీమ వాసుల కోరిక అందరికీ చెప్తాను. మా కోనసీమ వాసులు ఒకటే అడుగుతున్నారు, మా కొబ్బరి పొలాల మధ్య, కొబ్బరి చెట్ల మధ్య, కొబ్బరి తోపుల మధ్య ఒక రైలు పరిగెత్తాలి, రైలు కూత వినిపించాలనే కోరిక. ఆ కోరికని ప్రధానమంత్రి గారి నోటి ద్వారా నేను చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. హరీష్ గారిని మనం పార్లమెంటుకి పంపించగలిగితే మనకి రైలు కూత అక్కడ వచ్చేలాగా అక్కడ పార్లమెంట్లో వారికి గళం వినిపిస్తాం. ఈసీ జగన్మోహన్ గారిని తిరుగుతూ ఉంటే ఈసీకి నాకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారికి ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ గారిని అనాల్సి వచ్చిందో, ఒక తప్పులు చేసేవాడిని తప్పులు చేసేవాడే ఉంటాం. అలాగే దళితుల్ని వైసీపీ ఒకసారి దళిత సామాజిక వర్గం కూడా ఆలోచించాలి. మీలో చిచ్చు పెట్టడానికి ఉన్నారు వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులను ఒకటి అడగండి, ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఆయన ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వ్యక్తికి దళిత సామాజిక వర్గం నిజంగా ఒత్తాసు నిలబడితే జై భీమ్ స్ఫూర్తికి నిజంగా మనకు విఘాతం కలిగించిన వాళ్ళం అవుతాం. అలాంటి పరిస్థితులు రాకూడదంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ